హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఎనిమిది బస్ అని ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి మా మధ్యలో మా అనుకూల అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ ఇవాళ ఎన్ని వచ్చాయి ఆవులు ఫ్రెండ్స్? ఇక్కడ మనకు వచ్చేసి 10 ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ మనకు 70,000 నుంచి 100,000 వరకు అయితే ఉందన్నమాట. పైసా అయితే ఆవుల డీటెయిల్స్ అంటే అనుకున్నాము. మన ధరలు ఏమున్నాయి మనకు వచ్చేసి ఒక్కొక్క ఆవిత మనకు వచ్చేసి అండ్ పాలు ఎంత వరకు ఉన్నాయి, మళ్ళీ ఈనాయా ఈనలేవా అది కూడా అడుగుదాం. మనకైతే మనకి ఏంటంటే ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి, నా చేయండి, నా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బిల్ ఒకనా చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆవుల కాడికి అయితే వెళ్ళిపోండి. అనే మన గ్యారంటీ ఉంటుంది మీతో పాలలో పాలు చూపిస్తామని. ఓకే, ఇదన్నీ చూపిస్తామని. ఓకే, మనకు వచ్చేసి గుడ్డమా అవి పడితే గ్యారంటా? అంటే అన్ని చూసి చెకప్ చేసి ఇచ్చేస్తారు అనమాట. మనకు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, చూసినారు కదా మనకైతే ఆవులు అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకైతే వెళ్ళిపోయాం అన్న, చెప్పనా ఫస్ట్ షాప్ అయితే తినడానికి ఉందన్న? ఇది ఓకే, టైం పడుతుంది. 9-9 ఇస్తుంది అన్న, 9-9 ఫ్రెండ్స్. ఏంటంటే మనకు 9-9 లీటర్ల వరకు అయితే ఇస్తానండి. మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది ఎన్ని అవుతా ఉంటాను? ఇది ఓకే ఫ్రెండ్స్, చూసారా మనకైతే ఇప్పుడు ఏంటో 2 అవుతా ఉంటాం మనకు వచ్చేసి. అండ్ ధర చెప్తున్నానా? 130,000. ఓకే, ఫైనల్ రేట్ 110,000. 110,000. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మనకైతే ఇది 2 తావు కాబట్టి మనకు వచ్చేసి 110,000 అయితే చెప్పారు అనమాట ఫైనల్ రేట్ అయితే. మనకు వచ్చేసి ఇక 130,000 చెప్పిన ఫస్ట్. 130,000 రేటు, ఫైనల్ రేట్ 110,000. 130,000 అయితే రేట్ అంట. మనకు ఫైనల్ రేట్ అయితే 110,000 అయితే చెప్పారు అనమాట మనకు వచ్చేసి. అండ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అన్న టైం? ఇది ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పెట్టుకోండి మనకైతే ఈనాడానికి అయితే. చూసినారు మనకైతే ఆవు క్లారిటీ కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే. అండ్ నెక్స్ట్ షాప్కి అయితే వెళ్ళిపోండి మళ్ళీ చూడొచ్చు. సెకండ్ హాఫ్ చెప్పనా? ఇది అంటే ఇప్పుడు ఇంత 2 అవుతా మనకు వచ్చేసి. చూసినారా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇంత 2 అవుతా అంట మనకు వచ్చేసి. ఇది టైం ఎంత వరకు పెట్టుకోవచ్చనా? ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట మినిమం. ఇప్పుడు పాలు ఎంత వరకు ఇస్తుండొచ్చు? 8-9 మనకైతే చూసినారా 9-9 లీటర్ వరకు అయితే ఒక రోజు అయితే ఇస్తుంది అనమాట మనకైతే. అండ్ నేను ధర చెప్తున్నానా? 100,000 ఇప్పను ఆవుని. 100,000 అయితే చెప్పుడు చెప్పారు ఫ్రెండ్స్ మనకైతే. రేట్ అయితే మనకైతే ఫైనల్ రేట్ అయితే 90,000 అయితే ఇస్తారంట మనకు వచ్చేసి. చూసినారు కదా ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటా మనకు వచ్చేసి. హెచ్ఎఫ్ బ్రీడ్, హెచ్ఎఫ్ క్రాష్ అనేది హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకు వచ్చేసి. చూసినారు కదా అంటే ఒక 1 రోజులు పెట్టుకోవచ్చా టైము? చూసినారా ఆవు ఆవులు కూడా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు. ప్రస్తుతానికి అయితే మనకు మొత్తానికి అయితే 2 ఒకటి అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. అండ్ మనకి త్రాడ దిక్కు వెళ్ళిపోండి చూడొచ్చు. ఒక 1 వీక్ పెట్టుకుంది టైం అయితే వినడానికి అయితే. ఆవు పొడి కూడా ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వేరే ఆవులకి అయితే వెళ్ళిపోండి. అలా చెప్పాను 3 కదా. ఓకే, ఒక వారం రోజులు ఉంటుంది టైం ఇది కూడా ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ ఏనాడానికి అయితే ఉందన్న. అంటే ఎంత టైం పెట్టుకోవచ్చు అన్న? వారం రోజులు ఉంటుంది. 1 వీక్ అయితే పెట్టుకోవచ్చు మనకు వచ్చేసి. మనకు ఇదంతా లూజ్ ఉంది కదా, అది మొత్తం నిండిపోయిన తర్వాత ఈనాడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట మనకు వచ్చేసి. అన్న ఒకసారి అయితే ఆవిపన్నా, ఒక్కసారి అయితే చూద్దాం మనకైతే ఆవు క్లారిటీ ఏ విధంగా ఉంది మనకు వచ్చేసి. తెలుస్తుంది కదా మీకు కూడా. మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నానా? 1,20,000. ఓకే, 105,000 ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు మనకైతే 1,25,000 అయితే చెప్పుడు చెప్తారు మనకు వచ్చేసి. ఫైనల్ రేట్ అయితే 105,000 అయితే చెప్తారు అనమాట. అంటే మినిమం పాలు ఎంత వరకు వచ్చేది? 8-9 వరకు అయితే ఇస్తా మనకు వచ్చేసి. అంటే ఇంకా టైం ఎంత వరకు పెట్టుకోవచ్చు? ఒక 1 వీక్ అయితే పెట్టుకోవచ్చు అంట. చూసినారు కదా ఇది ఏందన్న జాలజాల, ఇది హెచ్ఎఫ్ క్రాష మహారాష్ట్ర బ్రీడ్. ఓకే, చూసినారు కదా మనకైతే. అండ్ ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, మనం మెచ్చా ఒక అయితే వెళ్ళిపోండి చూద్దాం. దీని పొడి కూడా విడండి. ఒక 1 వీక్ అయితే టైం పెట్టుకోండి ఈనాడానికి అయితే. అన్న 4 ఒక దేవన్నా? ఓకే, ఇది కూడా ఒక 5-6 రోజులలో లీనిస్తుంది అన్న. ఒక 5 డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ ఈనాడానికి అయితే మనకు వచ్చేసి. అండ్ ఇది హెచ్ఎఫ్ క్రాష్ అనేది 70% హెచ్ఎఫ్ అయితే వస్తుందంట మనకు వచ్చేసి. అంటే మినిమం ఎంత వరకు పెట్టుకోవచ్చు పాలు దీనికి ఫ్రెండ్స్? ఇక్కడ చూసినా మనకైతే 8-9 వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే. ఒక్కరోజు అయితే 18 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే. ఇది ఒక 5 డేస్ అయితే వారా టైం పెట్టుకోండి వినడానికి అయితే. మనకు వచ్చేసి దీని ధర చెప్తున్నా? 100,000 చెప్పిన. ఫైనల్ రేట్ 90,000 ఇస్తాను. 90,000. ఓకే, మనకైతే ఇప్పుడు ఇది ఎన్ని అవుతా ఉంటానా? 3 అవుతుంటా. ఓకే, మనకి ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటా మనకు వచ్చేసి. అండ్ 90,000 అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తారు. మళ్ళీ చెప్పుడు అయితే 1,05,000 అయితే చెప్పారు అనమాట మనకైతే. చూసినారా 9-9 అయితే పాలు అయితే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోం రండి చూడొచ్చు దీని పొడుగు ఈ విధంగా అవుతుంది అనమాట. అన్న 5 ఒక చెప్పనా?
అంటే మీ దాని మొత్తం ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయా? ఓకే, మనకి చూసినారా, మనకి ఇది కూడా ఇన్ ఆవడానికి ఉందంట. మనకు వచ్చేసి ఇది ఎంతవరకు టైం పెట్టుకొచ్చానా? ఒక వారం రోజులు అయితే టైం ఉంటాను మనకు వచ్చేసి. ఓకే, మనకు ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి ఇన్ ఆవడానికి. అయితే మనకు ఇది కూడా ఒక పెట్టుకోవచ్చు, ఒక మినిమం ఒక ఓకే మనకు చూసినారు కదా, ఒకసారి అయితే ఆవి నొప్పి చూద్దాం మనకైతే. హో 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 చూసినారు కదా, చూడండి. అదే దీని ధర ఏమి చెప్తున్నానా? ఓకే, 80,000. మనకు వచ్చేసి చూసినారు కదా, మనకైతే 80,000 అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తారు అనమాట మనకు వచ్చేసి. అండ్ ఇది ఎన్నో అవుతా ఉంటానా? ఇప్పుడు ఇంతే, ఇప్పుడు ఇంత 3 అవుతా ఉంటా మనకు వచ్చేసి. చూసినారు కదా, మొంగళ చూడండి, వెంకలు చూడండి, వెళ్ళిపోనా? ఆడ ఒక తెప్పనా? ఓకే, తినడానికి. ఓకే, మనకి ఇది ఎన్ని అవుతా ఉంటానా? మూడు అవుతుంది. మనకు చూసినారా, మనకైతే 3 అవుతా ఉంటాం మనకు వచ్చేసి. అండ్ ఇది అంటే పాలు ఎంతవరకు పెట్టుకొచ్చాను? 7 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసినారా, మనకైతే ఇప్పి ఇప్పిద్దాం ఒకసారి అయితే, దీని క్లారిటీ ఏ విధంగా ఉందా చూద్దాం. చూసినారు కదా, మనకైతే ఇది ఇంత 2 అవుతానా 3 అవుతానా? ఇప్పుడు ఇంత 3 అవుతానంట మనకు వచ్చేసి. దీని ధర చెప్తున్నానా? 5,000. ఫైనల్ రేట్ అయితే 90,000 అయితే ఇస్తారంట మనకు వచ్చేసి. అండ్ అంటే 105,000 చెప్పుడైతే చెప్పారు, మనకైతే ఫైనల్ రేట్ అయితే 90,000 అయితే ఇస్తారంట మనకైతే. చూసినారా, మనకైతే హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట. హెచ్ఎఫ్ బ్రీడా? హెచ్ఎఫ్ బ్రీడ్ అని మనకు చూసినారా. మనకైతే నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోయామండి. మళ్ళీ పాలు కూడా పెట్టుకోండి, 7 నుంచి 8 వరకు 9 వరకు అయితే పెట్టుకోండి. మనకైతే నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోయామండి. ఏడవ కొత్త ఏమన్నా తరపా? ఓకే ఓకే, దీన్ని చెప్పాలని ఇంకా చెప్పుడు 90,000 అయితే చెప్తున్నా అనమాట. అంటే ఫైనల్ రేటేనా? 80,000. నేను చూసారా, 80,000 అయితే ఇస్తారంట మనకైతే రేట్ అయితే. మనకు చూడొచ్చు ఇప్పుడు పచ్చిత తరపా? ఓకే, పచ్చిత తరపా అంట మనకు వచ్చేసి. చూసినారు కదా మనకైతే, అంటే ధర ఏం చెప్తున్నాను? ఫైనల్ రేట్ 80,000 అయితే చెప్తారనమాట మనకైతే. ఇప్పుడు పచ్చిత తరపు కదా, మనకైతే పాలు అయితే చెప్పడానికి రాదనమాట. మనకు చూసినారు కదా, తరపు కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట, చూడొచ్చు. ఓకే, మనకైతే నెక్స్ట్ హాఫ్ అయితే వెళ్ళిపోయాం మళ్ళీ. అన్నా 8 కొత్త చెప్పనా? 2 తొలచూరు లేగ. తొలచూరు లేగనా అంట ఫ్రెండ్స్. చూస్తారా, మనకైతే 2 ఉందంట ఇప్పుడు లేగ అయితే. మనకు వచ్చేసి ఈనాడు ఈనిందానా? వినడానికి ఉందనా? ఓకే, ఎంత టైం పెట్టుకొచ్చింది? ఇది ఒక వారం రోజులు టైం పడుతుంది. ఓకే, మనకి ఇది ధర ఏం చెప్తున్నానా? 95,000 చెప్పినా. ఇది ఫైనల్ రేట్ 85,000 ఇస్తాను. 85,000 అయితే చెప్తారనమాట. మనకైతే 95,000 చెప్పారు. ఓకే, మనకు చూసినారు కదా, మనకు తొలచూరు లేగన అంట మనకు వచ్చేసి. ఇది ఏం బ్రీడ్ అన్నా? ఓకే, జెర్సీ హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి. చూసినారు కదా, మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే లేగ అయితే. ఓకే, ఈ పాలు చెప్పుకోవడానికి అయితే రాదు. ఓకే, 5 ఓకే. చూసినారా, మనకైతే ఇక చూడొచ్చు లేగ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. చూద్దాం ఒకసారి ముందుకెళ్తాగా, దాని క్లారిటీ చూద్దామా. చూడండి, లేగ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఓకే, మనకైతే పనులు చూపిస్తుందా చెప్పనా? 9 కదా. ఓకే, 4 ఫ్రెండ్స్. చూసినారా, మనకైతే ఇవ్వడానికి ఉందంట. మనకు 4 పనులు అయితే ఉందంట ఉందంట. మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఒక ఎంతవరకు టైం పెట్టుకొచ్చాను? ఇది 10 టైం ఉంటుంది. 10 అయితే టైం ఉంటుంది అంట ఇవ్వడానికి అయితే మనకు వచ్చేసి. అంటే ఇది ఏం బ్రీడనా? హెచ్ఎఫ్ క్రాస్ అయితే వస్తుంట మనకు వచ్చేసి. ఇప్పుడు అయితే పాలు అయితే అంటే ఇప్పుడు పచ్చితనానా? ఓకే, మనకైతే పాలు అయితే చెప్పుకోవడానికి అయితే రాదు మనకు వచ్చేసి. అంటే చూసినారు కదా, దీని తరపు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే. అండ్ రేట్ ఏం చెప్తున్నానా దాదా? 90,000 రేట్ అయితే 85,000 అయితే ఇస్తారంట మనకు వచ్చేసి. చూసినారు, మనకైతే తరపు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. పాలు అయితే చెప్పుకోవడానికి అయితే రాదు. చూసినారు కదా, ఓకే నెక్స్ట్ గో.